చూడండి కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మనము కృపాకాలం ముగించిన ఇన్న శివరి దినముల్లో మనం జీవిస్తా ఉన్నాం యేసు ప్రభు రక్తములో కడగబడిన మనము దేవుని కొరకు జీవించే మందిరముగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నారు మనము లోకములో ఉన్నప్పుడు లోకానుసారంగా బ్రతికి ఆ జీవితాన్ని ముగించినప్పుడు శపించబడి పాతాళానికి వెళ్ళిపోతామని అగ్ని ఆరని పురుగు సావని స్థలానికి వెళ్తామని యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసించిన వాళ్ళందరికీ తెలుసండి అని దేవుడంటే పెద్ద అవగాహన లేక దేవునితో నడిచే ఆ కృప లేక ఆ ఏమో ఉందో లేదో ఎవరు చూసి వచ్చారులని కొంతమంది అనుకుంటా ఉండారు కానీ ఈ రోజు ఆకాశము గతించును భూమి గతించును నా మాటలు ఏ మాత్రమో గతించువన్నారు ప్రభువు ఆ మాటల ద్వారా మనము కొంచెం బలపడదాం ఈ మధ్యాహ్నకాల సమయంలో కీర్తనల పుస్తకములో 122 6వ వచనం నుండి మనం కొన్ని మాటలు చూద్దాం యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమ ఆ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు చూడండి నేను పాపిని అని గ్రహించిన వాళ్ళు పురుషులవని స్త్రీలవని ప్రతి దేవుని బిడ్డ వాళ్ళు నీటి బాప్తిసం పొందినప్పుడు ఏమవుతున్నారంటే దేవుని బిడ్డలుగా మార్పు చెందుతున్నారు నీతిమంతులుగా మార్పు చెందుతున్నారు చెందిన తర్వాత వాళ్ళు దేవుని పట్టణము అనబడే యెరూషలేముగా మార్చబడుతున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా యెరూషలేముగా మార్చబడుతున్నప్పుడు ఇక్కడ అంటాడు 6వ వచనం 2వ లైన్లో యెరూషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎందుకు అనేక మంది వర్ధిల్లలేని స్థితిలో ఉన్నారు అని మనం గమనించినట్లయితే దేవుని మాటల మీదే అనేక మందికి నమ్మకం లేదు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వీళ్ళు చాలా మందికి మందిరం అంటే ఏమని అర్థమవుతుంది అని అంటే నేను దేవుని తెలుసుకున్నాను దేవుని బిడ్డని ఎల్లినంక 4-5 రికార్డులు వేస్తారు దానిలో నేను ఒక రికార్డ్ చేయాలి ఏదో బైబిల్ చదువుతుంటే నేను బైబిల్ తెరిచి చదవాలి ఏదో మంచిగా స్నానం చేసి వెళ్ళాలంట అంటే లోకంలో ఉన్న పద్ధతి మీకు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆమెన్ అంటారు ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజు మందిరానికి వెళ్ళాను అమ్మయ్యా పర్లేదు ఇట్లా మనకు మనమే తృప్తి చెందుతున్నాం కానీ దేవుడు ఏం చేయమన్నాడు అనేవి కొన్ని విషయాలు మరిచిపోతున్నారు దేవుని బిడ్డలు అనబడే నూతన యెరూషలేము అనబడే సంఘస్థులు ఇక్కడ ఈ మొట్టమొదటి వచనం 2వ లైన్లో అంటాడు కదా యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు మరి ఎందుకు వర్ధిల్లతలేదంటే లోకంలో నుండి యేసయ్య తన అమూల్యమైన ప్రాణం మన కొరకు బలిగా అర్పించి ఎందుకు మనల్ని తన పిల్లలుగా అంగీకరించాడు లోకములో ఉన్నప్పుడు ఎలా బ్రతికేమో ఇప్పుడు కూడా అలా బ్రతుకుతాకు మనల్ని రక్షించలేదు ఇదేమో ఎందుకంటే ఐగుప్తు ఈ లోకం లేదా ఈ లోకం మహాబబులోను అని పోల్చబడింది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ప్రకారం ఈ మహాబబులోను అనుభవం నుండి ఈ పాపమనే ఈజిప్టు అనుభవం నుండి మనల్ని తన అమూల్యమైన రక్తము చేత రక్షించి మనల్ని లోకం నుండి వేరు చేసింది ఎందుకు అని అంటే పైనున్న యెరూషలేముగా మన తలంపులు మార్చుకుని పైనున్న యెరూషలేముగా మన నడవడికిని మార్చుకుని యెరూషలేము ఎలా వర్ధిల్లొద్దో యెరూషలేములో ఎలాంటి సమాధానం ఉండిద్దో యెరూషలేము అనేక మందికి ఎందుకంటే శాంతినిచ్చే స్థలముగా ఉండిద్దో నీవు నేను అలా ఉండాలని దేవుడు మనల్ని యెరూషలేముగా మార్చుకున్నాడు తన ప్రాణాన్ని మన కొరకు బలిచ్చి ఇప్పుడు యెరూషలేముని ప్రేమిస్తే అంటే నీవెవరో ఎందుకు రక్షించబడ్డావు నేనెవరో ఎందుకు రక్షించబడ్డాను గుర్తెరిగితే ఏమవుతుంది తెలుసా ఇప్పుడు మరి నేను ఇప్పుడు ఏం చేయాలని ఒక అవగాహన వచ్చింది ఏం చేయాలి యెరూషలేముగా మారిన తర్వాత ఆయన శరీరం అనే మందిరముగా మారిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఆయన ఏం చేయమన్నాడో అవి చేసే వ్యక్తులుగా మనం ఉండాలి లోకము నుండి వేరవమన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఏమన్నాడు ఆయన
లోకము నుండి వేరవ్వాలన్నాడు. లోకము నుండి వేరవటం అంటే లోకంలో ఎలాంటి ఆచారాలతో కూడిన క్రియలు చేస్తారో దేవుని సంఘం అనబడే మనం అవి చేయకూడదు. నిన్న మొన్న ఒక నిన్నే నట్టుకుంటా, ఇప్పుడు మన ఊరంతా కబురు పంపారు, వాళ్ళు మా బంధువులు అవుతారు కదా, అయితే పంపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీపు పాస్టర్ని నేనేనంట, పెద్ద పాస్టర్ని, పెద్ద అయ్య గారు వచ్చారు, అభిషిక్తులు, ఆయన వాక్యం చెబుతారంటున్నారు. ఏమైనా వాక్యం చెప్పాలి, ఆడికంతా కలిసి 12 సంవత్సరాలు ఇన్న ఉండయి, తమిళనాడు పెసిరింట్లాగా పంచికట్టిచ్చారు. ఏంటి, ఏం చెప్పుదాం, ఎందుకని దానికి వేరై మనల్ని బ్రతకమని మన కొరకు తన ప్రాణం పెట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక యెరూషలేముగా మనల్ని కడితే. నేను వాక్యం చెప్పనయ్యా, వీళ్ళకి దరిద్రం ఏమన్నా చుట్టుకుంటే ఈ క్రియల ద్వారా ఇదంతా కడగమని దీవిచ్చి వెళ్తా నేను. అంతకొచ్చా నాకు వాక్యాలు చెప్పటం, ఎందుకంటే ఆ కృప ఉంది కానీ నాకు అవసరం లేదు అని చెబితే వాళ్ళు తప్పనిసరిగా సరే అన్నా, సరే అయ్యా అని వాళ్లే చెప్పారు. చివరికి మీరు నన్ను ప్రార్థన చేయమంటే, ప్రభువా ఈ ఆచారాల ద్వారా వీళ్ళ మీద ఏదన్నా శాపం క్రియ చేస్తే ఇదంతా మీ శుద్ధ రక్తాన్ని ప్రోక్షించి శాపాలు కొట్టివేసి వీళ్ళని ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించి యువతలకు రావటం జరిగింది. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఎందుకని వర్ధిల్లలేకపోతున్నామంటే లోకాన్ని ఇంకా వదలక, దేవుని స్తోత్రం కలుగునగాక, లోకాన్ని ఇంకా వదలక. తర్వాత మరి మనం సంపాదించే సంపాదన ఉంది, ఎందుకనంటే ఈ సంపాదనలో 10వ వంతు నీది కాదు. కానీ ఎందుకంటే ఈ కోతులు కానీ ఎవరు పాదుల్లో పడి ఎవరు సొమ్మైనా పెద్ద లెక్క లేకుండా తినేస్తున్నాయే, అట్ట దేవుని సొమ్ముని మనం తినేస్తున్నాం. దేవుని సొమ్ము మనం తినటం ద్వారా, ఎందుకంటే ఏ రీతిగా వచ్చినా ఇవాళ ఈ 10 రూపాయలు వచ్చినాయి అంటే దేవుని కృప. రూపాయి తీసి పక్కన పెట్టి 9 తీయమనలేదుగా ఆయన, 9 తీయమనల రూపాయి తీసి పక్కన పెట్టి అంటే దీనిలో కూడా ఇది ఎందుకు అంటావేమో, ఎందు వర్ధిల్లపోట కారణం ఏంటి? దేవుని సొమ్ము దొంగిలించడం ద్వారా ఎలా వచ్చింది ఆ వాగ్దానం? మన జీవితంలో ఎలా స్వతంత్రించుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయగలుగుతాడు? కనుక మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఎలా జీవించమంటుందో అలా జీవించకపోవటం వల్ల మనం మారేమో లేదో మనం గుర్తెరగలేకపోతున్నాం, కనుక వృద్ధిల్లలేకపోతున్నాం. ఏదో అన్నిలు బతికినట్టుగా బ్రతుకుతున్నాం, మనకన్నా ఘనంగా బతుకుతున్నారు అన్నిలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకన్నా డబల్ ఫ్లోర్ లేస్తున్నారు నిజ దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు. ఏంటి, ఆశీర్వాదకరంగానే ఉన్నారు. మరి మనము వర్ధిల్లుతాము అని దేవుడు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పలేదు, మన బంధువులు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు, దేవుడు చెప్పాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఎందుకని వర్ధిల్లలేని స్థితిలో ఉంటున్నామంటే ఆయన ఏం చెప్పాడో, ఎలా మీరు జీవించమన్నాడో అలా జీవించలేని స్థితిలో మనము ఉంటా ఉన్నాం. మనము పిలువబడింది, ఎందుకంటే ఈ భూ సంబంధమైన స్థలాల్లో మనం ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఎక్కడో మంచి ప్రాంతం ఇస్తాను, హైదరాబాదు తీసుకెళ్తాను మిమ్మల్ని అని మనల్ని పిలుచుకోవాలి. ఎక్కడ ఏ స్థలం ఇవ్వటానికి, ఎక్కడ నిత్యము మనం నివసించడానికి పిలిచేది తెలుసా? ఎబ్రీ పుస్తకం 12:22 ఇప్పుడైతే సియోన్ అనే కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము యొద్దకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడి నుండి? పాపమనే ఈజిప్ట్ నుండి. ఎక్కడి నుండి? పాపమనే ఈ మాయలోకమనే బబులోను నుండి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి ఎక్కడికి తీసుకొచ్చాడంట చూడండి. మనం గమనిస్తున్నప్పుడు 24లో ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తము యొద్దకి,
తర్వాత మనం ఇక్కడ నుండి పైకి వెళ్తే క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు యొద్దకి తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆ నీతిమంతుల ఆత్మల యొద్దకు తర్వాత అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు తర్వాత జ్యేష్ఠుల సంఘమైన ఏమండి జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును ఎందుకంటే అక్కడ త్రియేక దేవుడు కోట్లాని కోట్ల దేవదూతలు వాళ్ళు ఆరాధించే ఆ మహోత్సవములో ఇక్కడ నువ్వు ఏకూజామునే లేచిన లేదా బుధవారం ఆరాధనలో పాలు పొందిన శనివారం ఆరాధనలో పాలు పొందిన ఆదివారం ఆరాధనలో పాలు పొందిన నువ్వు చెప్పే స్తుతుల ద్వారా నీవు ఆరాధించే ఆరాధన ద్వారా నీ పరిశుద్ధమైన జీవితమే ఆయనకు ఒక ఆరాధన నా వాక్యానికి నా పిల్లలు అప్పగించుకుని వాళ్ళు చక్కగా పై ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ధన విషయంలోనైనా వాళ్ళకి ఇచ్చే టైం విషయంలోనైనా వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉంటున్నారు గనక ఎందుకంటే నా శరీరం అనే యెరూషలేము అనే సంఘాన్ని వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారు అయితే నేను వాళ్ళని వర్ధిల్ల చేయాలి అని ఆయన అనుకుంటాకి ఈ పాపం అనే ఐగుప్తు క్రియల నుండి ఈ మహాబబులోను అనే లోకపు క్రియల నుండి లోకపు పాప శాపాల నుండి ఆయన ప్రాణం పెట్టి మనల్ని సంపాదించి ఇదిగో ఇక్కడికి మనల్ని పిలిచాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎందుకంటే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును మనం గమనిస్తున్నప్పుడు ఏబేలు కన్నా పరిశుద్ధుడైన రక్తము యొద్దకును మనం చూస్తున్నప్పుడు ఎందుకనంటే ఎలాంటి ఆ దేవుడు అక్కడ ఎలా ఉంటాడో తండ్రి దేవుడు అక్కడ ఎలా ఉంటారో కోట్లాని కోట్ల దేవదూతలు అక్కడ ఎట్లాంటి మహోత్సవములో వాళ్ళు ఉంటారో ఆ వాళ్ళు అనుభవించే ఆ మహిమ స్థలానికి మనము కూడా పిలువబడ్డామని దేవుని వాక్యం చెబుతుంది మనం పాప క్షమాపణ పొంది యేసు ప్రభు రక్తంలో కడగబడి నీటి బాప్తిసం పొందటం చిన్న విషయం అని పొరపాటును అనుకోకూడదు మనం ఏమనుకుంటున్నామంటే దేవుని మాటలు ఈ చెవితో వింటాం ఈ చెవితో ఇడిచిపెట్టేస్తాం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకోండి మనకి డబ్బులు అందిని వాక్యం కన్నా ఎందుకంటే డబ్బులే ఎక్కువ వాక్యం డబ్బులు ముందు వాక్యం ఎందుకు పనిచేయదు అన్నట్లుగా కొంతమంది జీవిత ప్రవర్తనలోనే చూపిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లని పరిస్థితి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు యేసు రక్తంలో కడగబడి ఈ ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తము యొద్దకి ఈ వేవేల పరిశుద్ధుల యొద్దకి ఎందుకనంటే ఈ జ్యేష్ఠుల సంఘము యొద్దకి సియోను కొండకి వీళ్ళు ఎందుకు పిలువబడ్డారు వీళ్ళు ఎందుకు సమకూర్చబడ్డారు అని మనం గమనిస్తే మనము ఆయన ఏర్పాటులోను ఆయన కనుదృష్టిలోను ఆయన చిత్తములో నేను ఉండమట్టి నన్ను ఈ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడు గనక నేను గతంలో ధనానికి విలువిచ్చే వ్యక్తిని గతంలో లోకానికి విలువిచ్చే వ్యక్తిని నా జ్ఞానం మీద నాకు చాలా విలువ పెట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు నేను అలా బ్రతకూడదు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలంటే వాక్యానికి అప్పగించుకుని బ్రతుకుతున్నప్పుడు ఆయన శరీరం అనే సంఘముగా నన్ను తీర్చాడు గనక నూతన యెరూషలేముగా నన్ను మార్చాడు గనక ఇప్పుడు సంఘం అంటే నూతన యెరూషలేము సియోను కొండ పరలోకంలో ఉన్న స్థలమని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ముంచడ బాప్తీసం పొంది దేవుని మందిరంలో చేర్చబడి పరిశుద్ధముగా యథార్థంగా బ్రతుకుతూ దేవుని క్రమంలో నడుచుకుంటున్నావో ఇక్కడ జీవితమే అక్కడ ప్రింట్ అయిపోతుంది ఎక్కడ సియోను కొండగా నూతన యెరూషలేముగా వేవేల కొలది దేవదూతల యొద్దకి నీ వెళ్ళేటట్లుగా నీ జీవితము ఇక్కడ జీవించే జీవితం అక్కడ జీవితం వలె ఎందుకంటే ప్రింట్ అయిపోతూ ఉందన్నమాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎంత దైవ భయం కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతామో దేవుడు అంత సంతోష పడేటట్లుగా నీ గురించి నా గురించి అంత మహిమ పొందేటట్లుగా మన జీవితాలు ఉండాలని దేవుడు మనల్ని
రక్షించుకున్నారు. మనమేం చేస్తున్నామనంటే మనము నామకార్థ క్రైస్తవులాగా ఇందాక నేను మీకు నా సాక్ష్యం పంచుకున్నట్లుగా ఎందుకంటే ఏదో వెళ్తాం మనం వెళ్తాం చాలా గొప్ప అన్నట్లుగా మేము మా ఫ్యామిలీ డిసెంబర్కి అంటే మేము నేను డిసెంబర్ కూడా వెళ్ళేవాళ్ళం కాదు మా పిల్లలు ఎవరు వెళ్ళరు అక్కడ వెళ్తే ఆడపిల్లలు వెళ్తారేమో అయితే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏం జరిగేది అని అంటే ఈ పెద్దోళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నమాట మందిరాన్ని పెద్దోళ్ళు వెళ్ళి ఏమనుకున్నారు తెలుసా మేము రావటమే పెద్ద గొప్ప అనుకునేవాళ్ళు నామకార్థపు జీవితాలు అన్నమాట మనం వెళ్తాం గొప్ప అనుకుంటానే ఇంకా మనము బ్రతుకుతూ ఉంటున్నాం గనక ఈ ధనం మీద వ్యామోహం పోకుండా ఈ లోకపు క్రియల మీద ఎందుకంటే ఆశలు నశించుకోకుండా దైవ భయం లేని వారిగా మనం బ్రతుకుతున్నాం గనక వృద్ధిలో లేని స్థితిలోనే మనం ఉన్నాం. నువ్వేది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి. అసలు ఏది అట్లా మట్టిని పట్టుకున్నా బంగారం అవ్వాలి నాకు తెలిసి పిచ్చ మాటలు కాదు. కీర్తనల పుస్తకం ఒకటో కీర్తన చదువు. నువ్వు దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక దేవుని వాక్యమందు చదివి ఆనందిస్తూ ఎప్పుడు ఈ వాక్యాన్నే ధ్యానిస్తూ నువ్వు బ్రతికితే ఆ బ్రతికితే ఏమవుతాడు? ధ్యానించువాడు ధన్యుడని లేదా? మరి ఏం చదువుతున్నా? ఏంటి దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఎందుకంటే దీవ ఎప్పుడును దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అవుతారు? అబ్బో ఈయనకి లక్షల మీద లక్షలు ఉండేయండి వాళ్ళు ధన్యులు అన్నాడా దేవుడు? టాటా బిర్లా గారిని ధన్యుడు అని రాశాడా దేవుడు? ఈ పాపలోకములో ఆకాశము గతించును భూమి గతించును, గతించినది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతించినది దేవుని వాక్యం అండి. అట్లాంటి వాక్యము మనకి దొరికింది. యూదులకి వాక్యం దొరకల. సువార్తల్లో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టేంత వరకు మమ్మల్ని సంపొద్దు ప్రభువా, మమ్మల్ని తీసుకోవద్దు మా ఆత్మలని వాళ్ళు ప్రార్థనలు చేశారంట. కానీ యేసు ప్రభు పుట్టకముందే వాళ్ళు చనిపోయారు. అర్థమవుతుంది మీకు? మరి వాళ్ళకి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇక ధన్యులమే కాదు, ఇప్పుడు కింద చదవండి, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. చూడండి, ఇట్లా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే శ్రమలు వచ్చినా వాడిపోడు, నిందలు వచ్చినా కృంగిపోడు, అవమానాలు వచ్చినా తొట్టిల్లడు. ఈ మరి అట్లా కాకుండా ఇంకేం మేలు జరుగుద్దంటే ఇట్లాంటి శోధనల ద్వారానే, శోధనలు వచ్చినా వాడిపోకోకుండా, అవమానాలు వచ్చినా కృంగిపోకోకుండా ఉంటూనే అతడు ఏం చేస్తే దేవుడు దాన్ని సఫలం చేసేస్తాడు. అతడు ఏమి ఏది చేస్తాడో దాన్ని ఆమెను అంటున్నాడు. ఓ కంపెనీ పెట్టాలనుకుంటున్నావా? ఆమెను అంటాడు. ఆయన బాహు నీకు తోడుగా ఉంచుతాడు. ఓ పరిచర్య చేయాలనుకుంటున్నావా? దాన్ని ఆమెనని దాన్ని దీవెనకరంగా మారుస్తాడు. లేదంటే ఏదన్నా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? వాక్యానుసారంగా అక్కడ ఏమన్నాడు? ఎప్పుడు ధన్యులు దీవారాత్రము దీనిని దేవారాత్రము మీ వదిన్ని ధ్యానించువాడు. వదిన కొంతమంది వదిన ఐడియాలు ఇస్తుంది, కొంతమందికి పిన్ని ఐడియాలు ఇస్తుంది, కొంతమంది పురుషులకి మేనమామ ఐడియాలు ఇస్తారు, కొంతమంది ఎందుకంటే బాబాయ్ ఐడియాలు ఇస్తారు. దీవారాత్రములు ఇలా బాబాయ్ అడుగుజాడల్లో నడుచువారు ధన్యులు లేదు. దీవారాత్రము ఎందుకంటే దేవుని మాటను ధ్యానిస్తూ ఏం చేయమన్నారు? మారు మనసు పొందమన్నారు, మారు మనసు పొందారు. ఏం చేయమన్నారు? నీటి బాప్తీసం పొందమన్నారు, పొందారు. పొందిన తర్వాత నేను నీతిమంతుని అయ్యాను, నీతిమంతురాలను అయ్యాను. వేవేల ఎందుకంటే దేవదూతల యుద్ధకి పిలుచుకున్నారు, సియోను కొండకి పిలుచుకున్నారు, నూతన యెరూషలేమనే ఆ పరిశుద్ధ స్థలానికి పిలుచుకున్నారు, ఈ పాపలోకమనే స్థలము నుండి. అయితే ఇప్పుడు వాక్యం ఎలా బ్రతకమంటుందో అలా బ్రతికితే నువ్వేమి చేస్తే దేవుడు దాన్ని సఫలపరుస్తానని దేవుడు చెబుతున్నాడు. మనం గమనిస్తున్నప్పుడు ఎందుకని అని అంటే దేవుని మీద ఎందుకనంటే సంపూర్ణమైన అవగాహన మనకు లేక. ఎందుకంటే ఎందుకు
వర్ధిల్లలేకపోతున్నావు, ఆత్మీయ జీవితంలో ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు, నీ కుటుంబంలో వర్ధిల్లే ఆ కృప ఎందుకు చూడలేకపోతున్నావు, మన సమాజంలో వర్ధిల్లే ఆ భాగ్యాన్ని ఎందుకని మనం పొందలేకపోతున్నామంటే వాక్యం మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకోక ఏదో నామకార్థంగా ఏదో మునిగేమంటే మునిగాం, ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, నలుగురేమైతే నేను కూడా అదే అవుతా. ఇది పెండ్లి కుమార్తెగా మార్పు చెందే ఉపదేశం అనే బోధ మనలో ఇంకా నాటబడలేదండి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు కష్టాలు వస్తాయి, ముందు అసలు నీ కుటుంబంలోనే నీకు వ్యతిరేక ఎదురవుతుంది. ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి, నలుగురు అన్నదమ్ములు అనుకోండి, ఏ ఈ పనులన్నీ మనం చేయకూడదయా అని మిగిలిన అన్నదమ్ములతోను ఎవరు చెప్పారయ్యా అంట, వాక్యం చెప్పి వాక్యం చెబుతుంది అని అను, ఓ ఈడు యేసుప్రభు అండి అని నిన్ను వేరు చేసేస్తారు ఆ కుటుంబంలో. ఆయన అన్నాడు చోట, నేను అగ్ని వేయటానికి వచ్చాను అన్నాడు అన్నమాట. కానీ మనమేం చేస్తున్నామంటే పాపం అన్నిటినీ ఆ మనుషులు అన్న తర్వాత ఇలాంటి పనులు చేయరా అని కొంచెం పాపం కప్పెడుతున్నాం అన్నమాట, కప్పెడుతున్నాం. అతిక్రమాల్ని దాచిపెట్టేవాడు ఏమవుతాడు? అతిక్రమాల్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంటే ప్రభు కృపని పొందుతాడు. కనికరం అంటే కృపే. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ప్రభు కృపకి పాత్రులు అవుతారన్నమాట. కనుక ఎక్కడ మనం వర్ధిల్లపోవటానికి ఎక్కడ, ఎందుకనంటే మనకు పాపం అనే అడ్డుబండలుగా, ఎక్కడ దేవుడు వాక్యములో ధర్మశాస్త్రం అంటే దీవారాత్రము ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు అన్నాడు కదా, ఎక్కడ మనము ఎందుకనంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, మన సొంతగా మనం బ్రతుకుతున్నాం అని మనం అర్థం చేసుకుని, అరే ఇట్లా నీతిమంతులైన తర్వాత ఇలా బ్రతకమని ఉందిగా, దేవుని పిల్లలైన తర్వాత ఏకూజామునే ప్రార్థన చేసుకోమని ఉందిగా, ఒక అధ్యాయమో రెండు అధ్యాయాలు బైబిలు ధ్యానించమని ఉందిగా. దీవారాత్రులు అంట, దేన్ని ధ్యానించాలి? దీవారాత్రములు దీనిని ధ్యానించువారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ధన్యకరముగా మనం బ్రతకటానికి, ఎందుకంటే పాపం అనే ఈ లోకం నుండి, పాపం అనే ఈ మహాబబులోని నుండి, ఈ క్రియల నుండి మనల్ని తన రక్తములో పవిత్రపరిచి శుద్ధి చేసి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? సియోను కొండకి, నూతన యెరూషలేముకి, వేవేల దేవదూతల యొద్దకి. ఎందుకనంటే తర్వాత మనం గమనిస్తున్నప్పుడు జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకునని మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికి నీ కుటుంబంలో నిన్ను రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు కొలసీ పుస్తకంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం చూడండి. యెరూషలేము అంటే కొత్త నిబంధన సంఘం. లోకంలో నుండి నిన్ను నన్ను వేరు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు రక్తంలో మనల్ని కడిగి తన పిల్లలుగా మార్చుకున్నారు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? కొలసీ 3:1-3 వరకు చూడండి. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా, మీరు చనిపోయారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాసబడి ఉన్నది. ఇప్పుడు క్రీస్తుతో మనం లేపబడిన వారమైతే, లోకం విషయంలో చనిపోయి నీటి ద్వారా బాప్తిసం పొంది లేపబడ్డాం కదండి. గతంలో మనం దొంగలమైన, గతంలో మోసగోళమైన, గతంలో పాపులమైన, ఇప్పుడు ఆ పాప జీవితంలో చనిపోయి క్రీస్తుతో ఎందుకంటే జీవించేవారిగా లేపబడిన వారమైతే వేటిని ఎతకాలి? నేను నూతన యెరూషలేముగా జీవించటానికి రక్షించబడ్డాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను సియోను కొండగా బ్రతకటానికి ప్రభు నా కుటుంబంలో నుండి నన్ను రక్షించుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేల కొలది దేవదూతల యొద్దకు వెళ్ళటానికి, ఏ వేల కన్నా శ్రేష్టమైన
ప్రోక్షణ రక్తము యొద్దకి నేను వెళ్ళటానికి నా దేవుడు నన్ను నా కుటుంబంలో ఒకవేళ నలుగురు అప్ప చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి ఆ కుటుంబంలో రక్షించబడటం అంటే ఎందుకంటే ఎంత గొప్ప ధన్యతో. ఇంకా నలుగురు ఎలా పోలి నడుచుకుంటున్నారో మనం వాళ్ళ పోలి నడుచుకోకుండా దీవారాత్రములు ఈ ధర్మశాస్త్రమును అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడి ఎలా బ్రతకాలని రాయబడి ఉందో అలా జీవిస్తున్నప్పుడు మనము వర్ధిల్లతాము. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లతారు. సంఘమయ్యాం కదండి, నూతన యెరూషలేము అయ్యాం. ఇప్పుడు సంఘం ఎలా బ్రతకాలో తెలుసుకుని అలా బ్రతుకుతున్నప్పుడు వాక్యానుసారంగా తప్పనిసరిగా వర్ధిల్లతాం. ఇంకా లోకపు క్రియలే, ఇంకా ఐగుప్తు క్రియలే, ఇంకా శపించబడిన జీవితమే మన జీవితం, మన బ్రతుకులో తాండం ఆడుతూ మొత్తానికి దేవుడు మమ్మల్ని ఎలా గుంచాడు, ఆ దేవుడు మమ్మల్ని ఎట్టా గుంచుతున్నాడంటే మన క్రియల్లో ఏమాత్రం దేవుని వాక్యానికి అప్పగించుకుని మన ఆత్మీయతని ఏమాత్రం ఏ కోశాన్ని కూడా మన జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే ఎలా అవుతాం? వేవేల కొలది దేవదూతల దగ్గరికి ఎలా వెళ్ళేవాళ్ళంగా ఉంటాం? సియోను కొండకి ఎలా వెళ్ళేవారిగా ఉంటాం? కనుక చాలా భయభక్తులు కలిగి బ్రతకటానికి మనం తీర్మానించుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే తెలుసా, ఏసయ్యా పైనున్న వాటినే వెతికే ఆ గొప్ప కృపకి నిన్ను తీసుకెళ్తాడు, నడిపిస్తాడు, పైనున్న వాటిని వెతికే అనుభవాన్ని ఇస్తాడు. పైనున్న వాటినే వెతకండి. ఏమెతకూడదు మరి, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. భూమి మీద ధనం ఉంటుంది, అక్కడ ధనంతో పని లేదు. భూమి మీద రకరకాల మోసాలు ఉంటాయి, పరలోకంలో వాటితో పని లేదు. కనుక మనం గమనిస్తున్నప్పుడు ఎందుకని కొంతమంది ఎన్ని సంవత్సరాలు మన మీదుగా అసలు ఎంత తిండి పెడుతున్నాడో ప్రభు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆరో నెల కాడించి అన్నం పెడతారు మనల్ని కన్నా అమ్మ నాన్న. ఎన్ని బస్తాలు తినేసి ఉంటామో, ఈ కూరలో మసాలా కారం ఎన్ని లారీలు తినేసి ఉంటామో, మూడు నెలలకే 2 కేజీలు అయిపోతా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు 70 సంవత్సరాలు అంటే ఎన్ని ఎంత కారం తినేసి ఉంటాం. కనుక మనం గమనిస్తున్నప్పుడు 3 నెలలకు 2 కేజీలు కారం అంటే 70 సంవత్సరాలు అంటే లెక్కేసుకోండి అండి, ఎంత ఎన్ని తినేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మనకి రైస్ పెట్టినా, ఎందుకంటే ఈ కాయగూరలకు సంబంధించి వాటిలో ఖర్చులు ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చి పోషిస్తున్నా కానీ దేవుని సంగమా ఎందుకని మనం వర్ధిల్లలేని స్థితిలో ఉన్నాము అని అంటే దేవుడు ఎలా జీవించమన్నాడో అలా మాత్రం జీవిస్తున్నా. సంఘమని ఉంటుందనుకోండి, మనం గమనిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకంటే సంఘాన్ని మనం ప్రేమించాలి అప్పుడు మనం వర్ధిల్లతామంట అంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మన సొమ్ము వాళ్ళకిత్తం ఏంటి, నేను కష్టపడి ఎందుకంటే సంపాదించిన ఈ 500లో 50 తీయటమేంటి, అసలు బైబిల్ లెట్ట రాయబడి ఉంటే దాన్ని పాటించాలా ఏంటి, ఎందుకు పాటించాలి, నా సొమ్ము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇదంతా ఉందో లేదో ఎవరికి తెలుసు. భూ సంబంధమైన మట్టి మంద ప్రతి సంఘంలో అనేక మంది ఉన్నారు, మీకు తెలుసో లేదో.